ప్రభుత్వం పూర్తి ప్రభుత్వం ఈ రోజు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంతవరకు శాసన సభ్యులకు అసెంబ్లీ నియోజకవర్గ నిధులు ఇవ్వలేదని విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను పక్కన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో మరి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రశేఖర్ రావు గారు ఒకకొక శాసన సభ్యునికి 3 కోట్ల రూపాయలు అసెంబ్లీ నియోజకవర్గ నిధులు ఇస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రం ఉండే అధికారాలను కూడా హరించి వేశారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చూస్తే మరి పక్కా ఇళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఏదైనా సరే ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం నుంచి పేదవాళ్ళకు వచ్చే ప్రతి స్కీమ్ కూడా జన్మభూమి కమిటీల ద్వారానే జరగాలని ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించడం చాలా దారుణము దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక హెచ్చరిక చేస్తున్నాం ఏదైతే మీరు జన్మభూమి కమిటీలకు అపరిమితంగా అధికారులు ఇచ్చారో ఆ జన్మభూమి కమిటీలతోనే వచ్చే శాసనసభ ఎన్నికల్లో భూస్థాపితమవుతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఎంత దారుణంగా ఉందంటే ఈ యొక్క ప్రభుత్వంలో కళకు ఎవరైనా గుండె జబ్బు ఉన్న వాళ్ళు క్యాన్సర్ ఉన్న వాళ్ళు మూత్రపిండాలు జబ్బు ఉన్న వాళ్ళు మరి ప్రతిపక్ష శాసనసభ్యులు అర్జీలు ఇస్తే శాసనసభ్యులు లెటరేట్లు లేఖలు ఇస్తే ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం పక్కన పెట్టడం చాలా దారుణం దుర్మార్గం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మానవత హృదయంతో మరి స్పందించవలసినటువంటి ఎవరైనా సరే మా నియోజకవర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో వివక్షత పాటిస్తూ పక్షపాతం పాటిస్తూ కరాగు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం ఈరోజు పక్కన పెట్టడం చాలా దారుణమని కూడా నేను తెలియజేస్తున్నాను ఓ పక్క తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఓడిపోయినారో వారు ఇచ్చిన అర్జీలకు ప్రాధాన్యత ఇస్తూ వారు ఇచ్చిన అర్జీలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అపరిమితంగా ఈరోజు మరి ప్రభుత్వ ధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తూ గౌరవ శాసనసభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఉన్నారో వారు ఇచ్చిన దరఖాస్తులకు ఇక్కడ మోసం లేదు వాటికి పరిష్కారం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు శాసనసభ్యులు మరి అంగన్వాడీ ఏదైతే వర్కర్స్ ఉన్నారో సెలక్షన్ కమిటీ చైర్మన్లుగా ఉంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసేసింది అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులకు సలహా మండలికు చైర్మన్లుగా ఉంటే ఈ ప్రభుత్వం తీసేసింది ఈ విధంగా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేస్తాయి ఈ 60 సంవత్సరాల చరిత్రలో శాసనసభ్యులకు ఒక్క అధికారం కూడా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు జన్మభూమి కమిటీలు ఏ విధంగా భయభ్రాంతులు చేస్తూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదో ఈరోజు గ్రామాల్లో పల్లెల్లో వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పక్కా ఇల్లు ఇవ్వకుండా ప్రతి ఏదైనా సరే అదేవిధంగా కార్పొరేట్ లోన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేట్ రుణాలకు మరి వారి సిఫారసు చేయకుండా జన్మభూమి కమిటీలు ఈరోజు ప్రజల్లో ఏడిపిస్తున్నాయి ఈ జన్మభూమి కమిటీలతోనే ఈ తెలుగుదేశం పార్టీ పోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా 3 సంవత్సరాలైన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేక జవాబు చెప్పుకోలేక అనేక మేము ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే కనీసం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్న సర్పంచ్కు 10,000 20,000 రూపాయలు వరకు శాంక్షన్ చేసే మంజూరు అధికారం ఉంది ఈరోజు శాసనసభ్యునికి దాదాపు 2 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యుకి మాత్రం ఒక్క 10,000 రూపాయలు పన్నును మంజూరు చేసే అధికారం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను గతంలో స్వర్గీయ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఇవ్వడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త దీనికి శ్రీకారం చుడుతూ కొత్త విధానానికి శ్రీకారం చుడుతూ వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు గెలిచిన నియోజకవర్గాల్లో ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకూడదు చేయకూడదని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్లకు జిల్లా అధికార యంత్రాంగాలకు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సబబు ఎంతవరకు సహేతుకమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఏది ఏమైనా మరి ఈరోజు అధికారాలు ఇవ్వకపోయినా నిధులు ఇవ్వకపోయినా ఖచ్చితంగా మేము ప్రజలను జాగృతపరుస్తాము చైతన్యపరుస్తాము ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో మరి అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతోందో ప్రజలు గ్రామం తిరిగి పల్లె పల్లెలు తిరిగి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి చరమగీతం పాడే విధంగా మేము మా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ దయచేసి మీడియా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారి నియోజకవర్గాలు ఏ విధంగా వివక్ష జరుగుతుందో మీరు కూడా మీడియా ద్వారా తెలియజెప్పాలని మీ అందరికీ కూడా ముక్త కటంతో మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇందాక గిరిజన శాఖ మంత్రి రావుల కిషోర్ బాబు గారు మాట్లాడుతూ పాపం చాలా ఆవేదన చెందారు నేను సభలో దళితులకు గిరిజనులకు ఎంత సేవ చేస్తున్నాను ఎన్ని నిధులు వచ్చాయి ఇవన్నీ నేను చెప్తామనంటే సమాధానం చెప్తామనంటే ప్రతిపక్షం వినటం లేదని అంటున్నారు ఇదే గిరిజన శాఖ మంత్రి రావుల కిషోర్ బాబు గారికి నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను అయ్యా మా గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు విద్యార్థినులు చదువుకునే విద్యార్థులు రక్తహీనత పౌష్టిక ఆహారం లోపం వల్న పిట్టల్ల ఈ రోజు హాస్టల్స్ లో చనిపోతున్న సంగతి అసలు మీకు మీ దృష్టికి వచ్చిందా అని చెప్పి సందర్భంగా మంత్రివర్ని అడుగుతా ఉన్నాను వారు అంటున్నారు చాలా నిధుల్ని మేము కేటాయిస్తున్నాం చాలా అభివృద్ధి చేశామన్నానని ఈ రోజు గిరిజన ప్రాంతాలలో ఇదే రావుల్ కిషోర్ బాబు గారు ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో పర్యటించారని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మరి అటువంటి మంత్రివర్యులు ఈ రోజు ఆ గిరిజన శాఖ అనేది మాది మా గిరిజనలకు సంబంధించినటువంటి పదవి మా గిరిజనడు కాదైనా మా సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు అని తెలుసుంటుంటే ఈ రోజు మా గిరిజనల ఆవేదన గాని మా గిరిజనల అభివృద్ధి గాని పట్టుండేది కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు రెండు శాఖలకు ఆయన మంత్రి పదవి నుండి గిరిజనల్ని పూర్తి వివక్షత ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తా ఉందంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు గిరిజన శాఖ మంత్రిని కనీసం గిరిజనుడికి ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యం అలాగే ముఖ్యంగా గిరిజన సలహా మండలి అనేది మా రాజ్యాంగపు హక్కు ఎవరి భిక్ష కాదు రాజ్యాంగంలో 5th షెడ్యూల్లోనే చెప్తా ఉంది ఏదైతే చట్టసభలకు వచ్చినటువంటి గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారో 3/4 పర్సన్ ఇవ్వాలని చెప్పి చట్టమే చెప్తా ఉంది కానీ ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కనీసం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదు ఎంత సిగ్గుచేటంటే ఈ రోజు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొత్తం రాష్ట్రం విడిపోయిన తర్వాత 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒకే ఒక్కరు టీడీపీ ఎమ్మెల్యే అంటే రేపొద్దున ఈ గిరిజన సలహా మండలి గాని ఏర్పాటు చేస్తే దాంట్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే దాంట్లో సభ్యులుగా ఉండి దాన్ని తీర్మానం చేసేటప్పుడు మెజారిటీ ఉంటుందని ఒకే ఒక కారణంతో కక్షపూరితంగానే గిరిజన మీద వివక్షతోనే ఈ రోజు గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయలేదు మరి అటువంటి గిరిజన సలహా మండలి ద్వారా నిన్న చదివారు మంత్రివర్యులు చాలా అభివృద్ధి చేస్తున్నామని మరి అటువంటి అభివృద్ధి చేసే ఏ పనులకైనా సరే ఈ గిరిజన సలహా మండలిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాల సేకరణ తీసుకొని అభివృద్ధికి నిధులను ఏ విధంగా కేటాయించాలి ఏ ప్రాంతాలకు ఎంత కేటాయించాలి అన్నటువంటి ఒక సమావేశాన్ని సమీక్షణ చేయాల్సి ఉంది ఈ రోజు అలాంటి అన్ని పక్కన పెట్టి గిరిజన సలహా మండలాన్ని గురించి మర్చిపోయి ఈ రోజు గిరిజనులకి మేము ఇంత చేసాం అంత చేసామని ప్రకల్పాలు పలుకుతున్నారు ఇదే గిరిజన సలహా మండలి పెట్టాలని చెప్పి మా పార్టీ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి రెండు సార్లు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం గిరిజనులకు వివక్షత చూస్తా ఉంది ఖచ్చితంగా గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది ఎందుకు చేయలేదని గవర్నర్ గారు అడిగినా దానికి సమాధానం కూడా చెప్పలేదు ఎందుకు చేయడం లేదంటే ఈ రోజు గిరిజన శాఖ మంత్రికి శాఖకు గిరిజననే మంత్రిగా వేయాలి ఆ మంత్రి సలహా మండలికి చైర్మన్ గా ఉంటారు మిగతా ఎస్టీ ఎమ్మెల్యేలు దాంట్లో సభ్యులుగా ఉంటారు అలా గిరిజన శాఖకు మంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టం లేదు అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాంట్లో సభ్యులుగా ఉంటారో వీళ్ళందరూ కలిపి ఒక ఏకపక్షంగా ఉంటారనని ఒకే ఒక కారణంతో ఈ రోజు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కానీ గిరిజన ప్రాంతాల్లో మాకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు కానీ ఆటంకాలు పరిచే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చర్యని పూర్తిగా గిరిజనులంతా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం మరొక మాట ఈరోజు మహిళలకు సంబంధించి మాట్లాడాలనంటే ఏదైతే గిరిజనుల మీద జరుగుతున్న వివక్ష మొన్ననే ఎస్టీ సర్పంచ్ సత్యనపల్లిలో మేము స్వయంగా వెళ్ళి ఆమెను అడిగితే స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలోనే స్పీకర్ గారి ఆమెను గౌరవించలేనటువంటి పరిస్థితి ఎందుకమ్మా గౌరవించలేదనంటే కేవలంగా క్యాస్ట్ ఫీలింగ్ ఆయన కూర్చున్నటువంటి డయాస్ మీద సమానమైనటువంటి సీట్లో ఆమె ఒక ప్రత్యేక అతిథిలాగా కూర్చోవాల్సి వస్తుందని ఒకే ఒక కారణంతోనే కనీసం సభకు కూడా రానుకోకుండా ఆమెను పోలీసులతో నిర్బంధించారు ఈ రోజు పేపర్లో మళ్ళీ ఆమె చేతనే
మాకు స్పీకర్ గారు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా చూస్తున్నారు అని చెప్పి పాపం ఆమె ఇచ్చినటువంటి ఆవేదనని ఆమె చెప్పినటువంటి ఆవేదనని కూడా గొంతు నొక్కేసి మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నారు ఇది వివక్ష కాదా అలాగే మా ప్రాంతాల్లో పని చేసేటటువంటి ఉద్యోగులకు ఏదైనా సరే మాకు ఉన్నదే అతి తక్కువ అవకాశాలు ఈ రోజు ఒక ఆఫీసర్ కి పిఆర్ లో డిగా వచ్చినప్పుడు ఆయన్ని ఖచ్చితంగా ఆమ్దాల వరుసలో ఆయన అపాయింట్మెంట్ ఏదైతే ప్రమోషన్ ఉందో వేయడం జరిగింది ఇదంతా రాష్ట్రమంతా చూడాల్సినటువంటి సిగ్గుచేటైన విషయం ఆమ్దాల వరుస సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఇప్పో కోన రవికుమార్ గారు కేవలంగా గిరిజనుడు అన్న కారణం చేతనే ఆయన కనీసం డిఈ ప్రమోషన్లో వెళ్ళినా జాయిన్ చేసుకోలేదు ఈ రోజు ఆయన గాల్లో ఉన్నాడు ఎవరు దానికి బాధ్యులు ఎవరు సమాధానం చెప్తారు మేమంతా కలిపి ఈఎల్సీ గారికి మంత్రులను అడిగినా సరే మేము ఏం చేయలేమమ్మా ఆయన గిరిజనుడుగా ఉన్నాడు కనుకనే మా ప్రాంతాల్లో మేము వేసుకోమని చెప్పి నిర్దాక్షిణ్యంగా చెప్తున్నటువంటి మాటలు నిజంగా ప్రతి ఒక్క గిరిజనుడు కూడా బాధపడాల్సినటువంటి క్షణాలు ఇలా మమ్మల్ని వివక్షత చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా గిరిజనులకు ఏదైతే మీరు ద్రోహం చేస్తున్నారో మా గిరిజనులకు రావాల్సిన హక్కుల్ని చట్టాలకి మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మమ్మల్ని ఏ విధంగా వివక్ష చూపిస్తున్నారో ఖచ్చితంగా గిరిజనుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో మటుమాయమైపోయి మా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మా గిరిజనులంతా గుండెల్లో పెట్టుకున్నారో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మా గిరిజన పక్షపాతిగా ఉండి మా గిరిజనులకు అండగా ఉండి మా ఏదైతే మైనింగ్ లో కానీ ఏదైనా బాక్సైట్ ఉద్యమాల్లో కానీ మాకు పాల్గొని ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటాను మీ సమస్యల్లో నేను ఒక పరిష్కారంగా ఉంటానని ఉన్నారో అటువంటి వ్యక్తులనే మేము గిరిజనులంతా కోరుకుంటున్నాం కనుక ఖచ్చితంగా మాకు ఏమీ తెలియనటువంటి అమాయకులైనటువంటి గిరిజనుల్ని మీరు ఈ విధంగా అభివృద్ధికి నోచుకోకుండా మా ప్రాంతాలు మాకున్నటువంటి అవకాశాలను కూడా మీరు దోచేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము పూర్తిగా ఖండిస్తూ రాబోయే కాలంలో మా గిరిజనులకు ఖచ్చితమైనటువంటి మా హక్కుల్ని చట్టాల్ని వచ్చేంత వరకు మేము పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మన మా ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి నేను దళిత గిరిజనులకి చాలా సాయం చేయాలనుకుంటే వాళ్ళే అడ్డుకుంటున్నారు నాకు నీ నాకు ఆ అర్జీలు పెడితే నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం నేను అనేసి ఇక్కడ మీ దగ్గర ఎన్ని అవాస్తవాలు అసత్యాలు మాట్లాడారో మీకు అందరికీ సోదరులందరికీ తెలుసు ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఆయన అసలు గిరిజన శాఖ మంత్రిగా ఒక్కరోజు కూడా మా ఆరుగురు ఎమ్మెల్యే ఏడుగురు ఎమ్మెల్యేలకి గెలిచిన వాళ్ళతో ఒక్కరోజు కూడా మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏమని అని ఒక రాతపూర్వకంగా కూడా పంపించలేదు ఆయన ఎప్పుడు కూడా మాతో మాట్లాడిన పరిస్థితులు లేదు అలాంటప్పుడు మాతోటే మాట్లాడలేకపోతే ఇంకా మా గిరిజనుల మధ్యనకు వచ్చి ఆయన ఏమి మా కష్టాలు చూస్తారని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే గిరిజన శాఖ మంత్రి గారు వచ్చి ప్రతిసారి గిరిజనోత్సవాల కార్యక్రమంలో కానీ గవర్నింగ్ బాడీలో కానీ గవర్నింగ్ బాడీకి కూడా చాలా రోజులుగా రావడం మానేశారు ఆయనకి ఎంత చిత్తశుద్ధి ఉందో మీకు తెలియాలి అటువంటి గిరిజన ఉత్సవాల్లో కూడా మా సమస్యలు ఇవ్వనని దాదాపు నాలుగు పేజీలతో రాసి ఇచ్చినప్పటికి కూడాను ఏ ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కరించలేదు ఈరోజు అటువంటప్పుడు మేము చెప్పడం లేదనని ఆయన అడ్డుకుంటున్నామని అని చెప్పడం కూడా ఆయనకి ఎంత అసలు ఆయనకి మానవత్వం ఉందా అని అనేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం అలాగే ఇంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలండి కొండపోడు పట్టాలు మాకు చాలా విలువైనవి ఆ కొండపోడు పట్టాలు అనేవి గత దివంగత నేత అయిన రాజశేఖర రెడ్డి గారు కొండపోడు పట్టాలు ఇచ్చి మా గిరిజనుల తాలూకా ఆదుకొని వాళ్ళకి రుణము కూడా బ్యాంకులతో సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే 32,000 ఎకరాలు పట్టాలు ఇచ్చి ఆదుకున్నారు అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అనేకమైన కొండపోడు పట్టాలు రెవెన్యూ పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలని దాదాపు 9,000 పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలని ఇప్పటికీ కూడా పరిష్కరించి ఎవరికి వారు స్కెచ్లు ఇచ్చి స్కెచ్ల రూపంగా ఇది నిర్దిష్టంగా ఇది మీ భూమి అని చెప్పే పరిస్థితి అయితే మా గిరిజన తల ప్రాంతంలో లేదు ఏకం కొండపోడుతోటి మేము ఆధారంతో బతుకుతున్న వాళ్ళకి రుణాలు లేక బ్యాంకులో రుణాలు పెడితే ఒక్క రుణమాఫీ కూడా మా గిరిజనులకు వర్తించలేదు అలాంటిది ఈరోజు ఉద్యానవన పంటలకు నష్టపరిహారం ఇమ్మని మేము పదే పదే విజ్ఞప్తులు చేస్తే దానికి స్పందించి 8 కోట్లు విడుదల చేశామని గొప్పలు చెప్పారు ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు వాటిని రుణ విమోచన పత్రాలని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది
అయితే మీకు ఏ ఈ కొండపాడు పట్టాలు ఇవ్వడానికి కూడా మీకు ఏంటి కష్టం అని అడుగుతున్నా 9000 ఎకరా 9000 పట్టాలు దాదాపు ఇప్పటికి సంవత్సరంన్నర కాలంగా ఎదురు చూస్తుంటే మీకు గిరిజనులకు సంచయం అభివృద్ధి అని అనుకుంటున్నారు మీ ఎస్టీ సప్లైని ఎవరు దారి మళ్ళిస్తున్నారు ఇప్పటికి నేను గత రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నాను మొన్న ఫిబ్రవరి 11వ తేదీన కూడా ఒక లేఖ రాశాను ఈ ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్ల నుంచి సప్లైన్ నిధుల నుంచి ఎంత ఖర్చు పెట్టారు అని అంటే ఇప్పటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేది పరిస్థితి లేనోళ్ళు మీరు అంటే మీకు కనీసం ఏ డిపార్ట్మెంట్ ఎంత వచ్చిందో కూడా తెలియని స్థితిలో ఉన్నారు మీరు అటువంటిప్పుడు మా సప్లైన్ నిధులు ఏమయ్యావని గత ప్రభుత్వాలకు నిందించుకొని ఉండడమే మీ తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుందని అనేది చెప్పే పరిస్థితిలో మీరు లేరని అంటే మా గిరిజనులకు మీరు ఏం చేస్తారని అడుగుతున్నా అలాగే ఇప్పుడు అనేక రకమైన సమస్యలు ఉంటే రోడ్లు ముఖ్యంగా ఈ సప్లైన్ నిధులతో రోడ్లు సీసీ రోడ్ ఒక అర కిలోమీటర్లు వేస్తున్నారు మట్టి రోడ్ ఒక కిలోమీటర్ వదిలేస్తున్నారు సీసీ రోడ్ మొత్తం పూర్తి చేయలేని పరిస్థితులు ఉంటే ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అంటున్నారు మేము వేసినట్టుగా సీసీ రోడ్లు ఎవరు వేయలేదు మేము వేసినట్టుగా గ్రామాల అభివృద్ధి మేము చేయలేదు ఈ రోజు 90-10 లోని ఇచ్చారు మొదట ఒక రెండు నెలలు ఇచ్చారు 90-10 లో సీసీ రోడ్లకి ఇప్పుడేమీ 50-50 లో ఇచ్చేసి అవి కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఒక పంచాయతీలో 35-32 గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలన్నిటికీ వీళ్ళు పంచాయతీలోన కేటాయించిన నిధులతో 14 ఆర్థిక సంఘం లేదు 13 ఆర్థిక సంఘంలో లేదు అటువంటిప్పుడు ఆ 5 లక్షలు 6 లక్షలు కేటాయించిన నిధులతో సీసీ రోడ్లని పూర్తిగా 32 గ్రామాలకు వేసే పరిస్థితి లేదు అలాంటప్పుడు గిరిజన ప్రాంతాల్లోనున్న పరిస్థితులు ఏంటి కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు 35 గ్రామాలకు ఉన్న పరిస్థితులు బట్టి మీరు బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఎస్టీ సప్లైన్ కేటాయించకుండా ఇక్కడికి వచ్చి ఎవరో అభివృద్ధి అడ్డదారి తొక్కేశారు ఆ సప్లైన్ లేదు గతంలో తొక్కేశారు గతంలో పక్కదారి పెట్టేశాయని అనేకంటే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఈ అభివృద్ధికి మీరేం చెప్తారో సమాధానం చెప్పకుండా ప్రతిసారి దాటవేయడము మమ్మల్ని ప్రతిపక్ష నాయకుల్ని మమ్మల్ని విమర్శించడము మీరు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా మీకు సమందరంగా తెలియజేసుకుంటున్నాను।